ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇతని స్కామ్స్టర్ అనాలి అధ్యక్ష ఇతను స్కామ్స్లలో దిట్ట మామూలుగా నెట్ఫ్లిక్స్ సిరీస్ వగరా చూస్తే మామూలుగా నార్కోస్ ఈ పెపల ఎస్కోబార్ వీళ్ళందరినీ చూపిస్తా అంటారు అంతకు మించినోడు ఇతడు అంటే నాకు తెలిసి ఈ 70స్ 80స్ లలో ఉన్న వాళ్ళు 70స్ 70 80 80 లో ఆ పుట్టిన వాళ్ళకి ఇతని చరిత్ర అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చి చెప్తా అంటాడు ఈ తరంలో ఉన్న వాళ్ళకు నేను ఫోన్లు కనిపెట్టినా టీవీలు కనిపెట్టినా నా ఇప్పుడు మన ఈ మధ్యన కరోనా కూడా కనిపెట్టినాడు మందు అతనే కనిపెట్టినాడు కరోనా రాకుండా అతనే కనిపెట్టినాడు అంటే అంత తింగరోళం చేస్తాడు అధ్యక్ష మనల్ని ఎంతకంటే అంతగా చేస్తాడు అధ్యక్ష ఆయన దానికి సంబంధించిన ఎండి సుమన్ బోస్ అనే అతను అతనికి యాక్చువల్లీ ఇది ఒరిజినల్ పేరు అతను ఒక లెటర్ రాస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ సపోర్ట్ టు ద ఎక్స్ప్లెయిన్ ది రిలీజ్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిటి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ 330 crores అండ్ ఇది డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి రాస్తారు ఈ గంటా సుబ్బారావు అధ్యక్ష ఇంత ముందుగానే చెప్పాం ఇతని మీద అతనికి ఎప్పుడైతే ఎంఓఏ అయినాడు ద నెక్స్ట్ డేనే లెటర్ రాస్తాడు వేరే వెంకటరెడ్డి గారు త్వరగా కంక్లూడ్ చేయాలి మొదలు పెట్టినది ఇప్పుడే అధ్యక్ష మొదలు పెట్టినది ఇప్పుడే అధ్యక్ష సో అధ్యక్ష ఎక్కడ పోతాం అధ్యక్ష ఉంటాం అధ్యక్ష భోజనాలు ఉన్నాయి కదా సో ఈ గంటా సుబ్బారావు అనే అతను సో స్మార్ట్ ఫెలో అధ్యక్ష ఎంత స్మార్ట్ ఫెలో అంటే ఎంఓ అయిపోయిన నెక్స్ట్ రోజే ఇతను గవర్నమెంట్ కు రాస్తాడు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి దానికి అప్పుడున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆబ్లిగేషన్స్ చెప్తారు చెబితే చీఫ్ సెక్రటరీ దగ్గరికి చీఫ్ సెక్రటరీ అప్పుడున్న చీఫ్ సెక్రటరీ కూడా నోట్లో పుట్టప్ చేస్తాడు అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇమీడియట్ గా రిలీజియస్ చేయండి అని చెప్పేసి అధ్యక్ష మనం 370 కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రభుత్వ డబ్బులు ఈ రోజు ఏమాత్రం అవతల నుంచి 2900 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి మనకు మ్యాచింగ్ గ్రాంటింగ్ చేయకుండా యాజ్ పర్ ది అగ్రిమెంట్ వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్స్ ప్రకారం చేయకుండా చేస్తారు అధ్యక్ష 5/12/2015 185 కోట్ల 29/1/2016 85 కోట్ల రూపాయలు 11/3/2016 67 crores 31/3/2016 34.25 crores టోటల్ 371.24 crores ఈ డిజైన్ టెక్ అనే కంపెనీస్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ 4 నెలల కాలంలో మనకి ఏదైతే ఎంఓఏ అయినారో 2900 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా మనకు ఎక్కడే కానీ ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష అండ్ దీనికి సంబంధించి అధ్యక్ష ఎలాంటి సాఫ్ట్వేర్ ఇస్తున్నారు ఈ డబ్బులు డ్రా చేసేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కూడా అధ్యక్ష మామూలుగా నువ్వు ఒక కారుకు పోయినప్పుడు కొనుక్కున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తారు అధ్యక్ష ఈ కారుకు 12 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఒకవేళ టైర్ పంచర్ అయినా 20 కిలోమీటర్ల వరకు ఇబ్బంది జరగదు అలా కొన్ని ఏదో వాళ్ళ ఫీచర్స్ చెప్తారు అధ్యక్ష 370 కోట్ల రూపాయలు మనం వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వాడు ఎటువంటి సాఫ్ట్వేర్ ఇస్తున్నాడు వాడు ఎటువంటి హార్డ్వేర్ ఇస్తున్నాడు అది ఏమి ఎటువంటి ఉపయోగం అనేది ఎక్కడే కానీ ఈయన ఒక్క ఎక్కడే కానీ మెన్షన్ కూడా చేయలేకపోయినారు అధ్యక్ష ఎందుకంటే ఈ దీంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర బాగా విశిష్టంగా ఉంది కాబట్టి కింద ఎవరే గాని అభ్యంతరం తెలియకుండా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది అధ్యక్ష ఈ సీమెన్స్ అనే కంపెనీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అనే అతని అధ్యక్ష ఇతను ఏం చేసినాడంటే ఇతను గుజరాత్లో ఇండియా కంపెనీకి సంబంధించిన సీమెన్స్ ని ఇతను డీల్ చేస్తాడు అధ్యక్ష కానీ అక్కడ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అనే అతని పేరు మీద ఉండేది మన ఇక్కడికి వచ్చాకల్లా సుమన్ బోస్గా అలియాస్ పేరుగా పెట్టి చేస్తాడు అధ్యక్ష సో ఈ విధంగా ఈ సీమెన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తారు అంటే జర్మనీ నుంచి వస్తారు అధ్యక్ష బేసిక్గా సీమెన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ జర్మన్ కాబట్టి వాళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకొని దీనిలోకి ఏ విధంగా జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఒక కంపెనీ చేస్తారు అధ్యక్ష దీనిలో డిఫరెంట్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్స్ అయినట్టు వాళ్ళు గుర్తిస్తారు అలా ఆ విధంగా గుర్తించడం అంటే వాళ్ళు దగ్గర ఒక 34 షెల్ కంపెనీస్ లేక అధ్యక్ష ఎందుకు ఈ 34 షెల్ కంపెనీస్ అంటున్నానంటే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీలో వాళ్ళు ఒకటే తేల్చినారు అధ్యక్ష వాళ్ళ ఈమెయిల్స్ అన్ని రిట్రైవ్ చేసినారు ఈమెయిల్స్ అన్ని రిట్రైవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే దీంట్లో దిస్ ద షీట్ అధ్యక్ష మీకు కూడా చూస్తాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 371 కోట్ల రూపాయలు 25 లక్షలు
డిజైన్ టెక్ అనే కంపెనీకి పంపిస్తారు, అది షెల్ కంపెనీ అనే అధ్యక్ష. వీటి నుంచి పివిఎస్పి అనే కంపెనీకి 238.29 కోట్ల రూపాయలు వస్తారు అధ్యక్ష. అదేవిధంగా ఏసీఐ అనే కంపెనీకి 56 కోట్ల రూపాయలు వస్తాయి అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా ఇవన్నీ ఎట్లుంటాయంటే అధ్యక్ష, బాత్రూమ్లు కూడా ఉన్నట్టు ఉన్న సైజులో ఉంటాయి, బాత్రూమ్ల సైజు వాష్రూమ్ సైజులలో ఉంటాయి, అంత చిన్న చిన్న గదులలో 56 కోట్ల రూపాయలు చేస్తారు అధ్యక్ష. ఈ ఏసీఐ కంపెనీ నుంచి మల్టిపుల్ షెల్ కంపెనీస్ 34 షెల్ కంపెనీస్లకి ఈ డబ్బులంతా ట్రాన్స్ఫర్ అయింది. వీటిని ఎలా కనుక్కున్నారంటే అధ్యక్ష, సెబీ వచ్చి ఇది మొత్తం అన్ని కూడా ఈ ఫ్రాడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తుంటారు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వచ్చి 23/8/2017 వీళ్ళ మీద రైడ్ చేస్తారు అధ్యక్ష. రైడ్ చేసి ఇవన్నీ కూడా బోగస్ ఇన్వాయిస్లతో దొంగగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ అని వీళ్ళందరూ కూడా చూపిస్తారు అధ్యక్ష. ఈ 34 కంపెనీస్ అన్నింటినీ కూడా చేయడం బోగస్ అని తేలుస్తారు అధ్యక్ష. అదేవిధంగా ఇవన్నీ గుర్తించిన ఇలా ఉంటాడు కదా ఈ గంటా సుబ్బారావు, అతనికి చెప్పినట్టు ఉన్నాడు మన సోమశేఖర్ అనే అతనికి, ఇతను ఎండీగా రిజైన్ చేస్తాడు ఇంటర్నల్ ఎంక్వైరీ కంటే ముందే ఎండీగా రిజైన్ చేసేస్తాడు. కానీ వాళ్ళన్నీ కూడా ఈమెయిల్స్ ద్వారా ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నము చేస్తారు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు వెలికి తీసినప్పుడు వాళ్ళు కోడ్గా పంపించింటారు కదా అధ్యక్ష, ఆ కోడ్ పంపించినప్పుడు ఏం పంపించినారంటే వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీస్లలో 2 టోకన్స్ వెంట్ టు హైదరాబాద్ అంటాడు, 2 టోకన్లు హైదరాబాద్కి పోయినాయి. అక్కడ అంటే మామూలుగా ఈ చంటబ్బాయి పాత సినిమాలో చిరంజీవి ఉంటుంది చూడు అధ్యక్ష, చంద్రుడికి అంత దూరం అంటే లేదు వీడి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ కోడింగ్ ఇచ్చుకున్నారు వీళ్ళు. 2 టోకన్స్ అని ఇచ్చేసినారు అధ్యక్ష. ఈ 2 టోకన్స్ అనేది ఏమిటి, ఎవరికి డబ్బులు పోయింది, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లాక్ మనీ రూపంలో ఈ షెల్ కంపెనీకి పోయి దొంగ ఇన్వాయిస్లు పెట్టుకొని మొత్తం అంతా కూడా డబ్బులు డ్రా చేయడం జరిగింది అధ్యక్ష. దీని గురించి ఇప్పటికే ఈ టోకన్స్ ఎవరికి పోతున్నాయి అనే దాని మీద, ఈ 2 టోకన్స్ ఎవరికి పోతున్నాయి అనే దాని మీద ఈడీ ఏసీబీ ఈ రెండు కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఏ దానికైనా అధ్యక్ష ఇలాంటివి జరుగుతుంటే మేము ఉన్నాము మాకేం తెలియదు అయ్యా, వాడు మంచి కంపెనీ అనుకున్నాము, సీమెన్స్ అనేది పెద్ద కంపెనీ కదా, వాడు ఇలా చేస్తాడు ఇంత పరిమాణంలో మేము అనుకుంటున్నాము మాకేం తెలుస్తుంది అని ప్రభుత్వం అనొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష దీంట్లో 2018లో ఒక అన్నోన్ విజిల్ బ్లోయర్, అంటే విజిల్ బ్లోయర్ చట్టం వచ్చిన తర్వాత ఇలాంటి అవినీతి పనులు ఎక్కడైనా ఉంటే వాళ్ళ పేరు రివీల్ చేయకుండా విజిల్ బ్లోయర్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళను ఈ విధంగా ఆ విజిల్ బ్లోయర్ ఏమంటాడంటే అధ్యక్ష, పూణేలో మీరు డిజైన్ టెక్ అనే దానికి 370 కోట్ల రూపాయలు వేసినారయ్యా, కానీ ఆ కంపెనీ యొక్క మొత్తం ఇక్కడ ఫ్రాడ్ చేస్తుంది, ట్యాక్స్ ఎవేడ్ చేస్తూ అన్ని దొంగవన్నీ తయారు చేస్తుంది అని మన ఏసీబీకి ఫోన్ చేసి చెప్తారు అధ్యక్ష. 2018లో దే హావ్ ఇన్ఫార్మ్ టు అవర్ ఏసీబీ, ఇచ్చినా కానీ మన ఏసీబీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరే కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే దాని మీద ఉన్నాడు హూఇస్ ద బిగ్ బాస్, సో ఆ బిగ్ బాస్ దీనిలో ఉన్నాడు అధ్యక్ష. సో ఇవన్నీ ట్యాక్స్ అన్నీ కూడా ఈ విధంగా జరుగుతుందని ఒక విజిల్ బ్లోయర్ చెప్తాడు అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసినాడో పివిఎస్పి అండ్ స్కిల్లర్ అండ్ డిజైన్ టెక్ కంపెనీ ఏం చేస్తుందంటే అధ్యక్ష, వీళ్ళు మేము ట్యాక్స్ కట్టుకుంటాం మా జిఎస్టీ రిటర్న్ ఇవ్వండి అని చెప్పి ఒక 25 కోట్ల రూపాయలు జిఎస్టీ వాళ్ళని క్లెయిమ్ చేస్తారు అధ్యక్ష, జిఎస్టీ కట్టినామని చెప్పేసి. ఈ 25 కోట్ల రూపాయలు 12.5 ట్యాక్స్తో ఎవరిపై ఇంత పెద్ద కంపెనీ అని చెప్పేసి జిఎస్టీ ఆఫీషియల్స్ ఈ కంపెనీ యొక్క లెక్కాసారాలు అన్ని తీస్తే అసలు ఇవన్నీ ఇన్వాయిస్ ఫేక్ ఇన్వాయిస్ బోగస్గా జరిగినాయి, ఇక్కడ అటువంటి కంపెనీ లేదు, అంతా కూడా డబ్బులు డ్రా చేసుకోవడానికి ఈ కంపెనీస్ అంతా ఈ 200 కోట్ల రూపాయలు అంటే 25 కోట్ల రూపాయలు 12.5% అమౌంట్ రీచ్ అవుతుంది అధ్యక్ష. వెంకటరామ రెడ్డి గారు కన్క్లూడ్ చేయాలి. ఎస్ అధ్యక్ష, కన్నబాబు గారు ఉన్నారు ప్లీజ్. సో ఈ డిజైన్ టెక్ కంపెనీ దానిలకు ఈ జిఎస్టీ ఇవన్నీ కూడా దొంగ బిల్లులు పెట్టారని చెప్పేసి వాళ్ళు కూడా క్లెయిమ్ చేసి అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తారు అధ్యక్ష. అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వచ్చి ఈ విధంగా మీరు ఇచ్చిన డబ్బులు ఈ షెల్ కంపెనీస్ త్రూ ద్వారా జరిగినాయని గవర్నమెంట్, ఇది 2017లోనే గవర్నమెంట్ దృష్టికి, అంటే 3 దఫాలుగా ప్రభుత్వం దృష్టికి వీళ్ళు తీసుకొని వస్తూనే ఉన్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఎక్కడే కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. మొన్న ఈ కేసు గురించి రిజిస్టర్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ మనము ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే సీమెన్స్ వాళ్ళు
వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అసలు మా కంపెనీ ఎప్పుడే కానీ భారతదేశంలో గ్రాంటిన్ ఎయిడ్గా ప్రాజెక్ట్గా మేమెప్పుడే కానీ ఎవరితో కానీ అగ్రిమెంట్ కాలేదు అని చాలా స్పష్టంగా రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ లీగల్ టీం కానీ ఎవరే కానీ ఇంతవరకు ఎక్కడే కానీ కాలేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చేసినారు అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ఈ సుభాష్ బోస్ అలియాస్ మనం ఇక్కడ అయినారో ఇతని ఈమెయిల్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మొత్తం ఫ్రాడ్ వచ్చింది మా అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం వీటిని అన్నింటినీ కూడా దాచిపెట్టే క్రమం చేసింది. ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా విజిల్ బ్లోయర్ చెప్పినప్పటికీ ఏసీబీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పినప్పటికీ డూప్లికేట్ ఇన్వాయిస్లు ఉన్నాయని జిఎస్టీ వాళ్ళు చెప్పినప్పటికీ ఈమెయిల్స్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి సిమెన్స్ వాళ్ళు మనకు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడే కానీ రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యమైనదంటే అధ్యక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కలిసి సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకు ఒక బోర్డు మీటింగ్ జరిగింది అధ్యక్ష. ఈ బోర్డు మీటింగ్ లో వాళ్ళకు ఒక కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినారు వాళ్ళ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా. ఏంటయ్యా అంతా ఎప్పుడు చూసినా సిమెన్స్ 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 అని ఎంటబడుతున్నారు అని వాళ్ళు బోర్డు మీటింగ్ లో ఒక రికార్డ్ చేసినారు అధ్యక్ష. ఏమని రికార్డ్ చేసినారు, ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఇన్ఫార్మ్ ద బోర్డ్ ఆఫ్ ద ప్రపోజల్ కేమ్ టు ద గవర్నమెంట్ రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆన్ ది ఆటో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. Chairman asked for the visits to import places and prepare expert committee reports. These include Bosch Center in Bangalore, Adevindanga Siemens Center in Gujarat, Gram Tarang in Bhuvaneswar, L&T Center Jetsala. Enduku chesnadante yenu okati daniki pothanaru, there are n number of competitors unnaru kada, nu okate bandi kosam enduku pothanu, inni vanlu unnai kada, deeniki enduku government moggu chuptundi, emana takkuku vastundi ani cheppesi vallu recommend cheyadam jarigindi adhyaksha. Kaani vallu ekkade gaani వాళ్ళు ఎక్కడే కానీ ప్రభుత్వం రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీన్ని వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ కానీ వాళ్ళు ఇచ్చిన హార్డ్వేర్ కానీ ఏమున్నాయి అని సెంట్రల్ ఫార్ టూల్ డిజైన్ అనే డైరెక్టర్ సుజాత్ ఖాన్ అనే అతన్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇస్తే ఆయన మనకు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు అధ్యక్ష. ఏమంటే అప్పుడు ఉన్న ప్రభుత్వంలోని పెద్దలు చంద్రబాబు హయాంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు నన్ను బలవంతం చేసి ఒప్పించి సర్టిఫికేట్స్ ఇచ్చినాడు అని చెప్పేసి ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మన కోర్టుకు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మీరు ఎక్కువ టైం తీసుకున్నారు ఇంటర్మీడియట్ గారు, ఎప్పుడో సార్ మాట్లాడతారట కదా అధ్యక్ష, అందుకే అధ్యక్ష మాట్లాడే సభ్యులు ఉన్నారు. 2 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష పోస్టింగ్స్ వీళ్ళు ఇచ్చే దాంట్లో అధ్యక్ష నోట్ ఫైల్ ఎంత నీట్ గా చేసినారు. నోట్ ఫైల్ అధ్యక్ష క్యాబినెట్ కి అయితే ఏదైతే అర్జెంట్ గా పెట్టినాడో టేబుల్ అజెండాకు దానికి ఒక నోట్ ఫైల్ రన్ కావాలి కదా అధ్యక్ష, ఆ నోట్ ఫైల్ కనపడలేదు అధ్యక్ష. మాయం చేసేసినాడు. అంటే ఎవరు రిక్వెస్ట్ చేసినారు, ఎవరు రికమెండ్ చేసినారు, ఎలా క్యాబినెట్ కి అర్జెంట్ గా వచ్చింది అనేది ఎక్కడ కానీ కనపడలేదు అధ్యక్ష. అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ గంటా సుబ్బారావు అనే అతను స్పెషల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే లక్ష్మీనారాయణ ఇదే కార్పొరేషన్ లో డైరెక్టర్ గా పెట్టుకున్నారు అధ్యక్ష. లక్ష్మీనారాయణ యొక్క సమీప బంధువుతోనే ఆడిటర్ గా కూడా పెట్టుకున్నాడు లెక్కసారాలుగా. అదేవిధంగా ప్రభుత్వం నుంచి స్కిల్ డెవలప్మెంట్ విడుదల చేయడప్పుడు డిజిటెక్ బదిలీ చేసేటప్పుడు లావాదేవీలు ఈమెయిల్స్ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నింటినీ కూడా డిలీట్ చేసేసినారు, హార్డ్ డిస్క్ ఎత్తకపోయినారు అధ్యక్ష. ఏమేమి జరిగినాయో మొత్తం అన్ని చేసినారు. కానీ సిమెన్స్ వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కదా అధ్యక్ష, వీళ్ళని ఎంతమందిని చూసింటారు ఇట్లాంటి వాళ్ళందని, వాళ్ళన్నింటినీ కూడా రిట్రైవ్ చేసి వాళ్ళు కూడా రికార్డెడ్ గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీంట్లో సుబ్బారావు ఓఎస్డి అయినటువంటి ఈ నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్ అని అతను ఇతనికి పిఏగా ఉండే అధ్యక్ష. ఇతను కూడా మొత్తం ఫైల్స్ అన్నీ కూడా దాచిపెట్టే దానిలలో తీసివేసే దానిలలో ఈయన కీలక పాత్ర అధ్యక్ష. దీనికోసం ఈయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. సో మొత్తానికి అధ్యక్ష ఏ నిరుద్యోగుల కోసమని పేరు చూపించి వాళ్ళ పేరు మీద ఒక డబ్బులన్నింటినీ కూడా ఒక కంపెనీకి పంపించి దాని ద్వారా వీళ్ళందరూ కూడా సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్ అనే విధంగా ఈ కంపెనీస్ అన్నింటినీ కూడా ఈ కంపెనీల ద్వారా కూడా మొత్తం అంతా కూడా డబ్బులు డ్రా చేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం ఎవిడెంట్గా చూడడం జరిగింది అధ్యక్ష. ఈ స్కామ్ లో 3-4 సార్లు గవర్నమెంట్ కి వార్నింగ్ బెల్స్ ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ దీంట్లో మొత్తం స్కామ్ కంతా సూత్రధారి ఈయనే.
ఈయన ఉన్నాడు కాబట్టి ఏ ఒక్క ఆఫీసర్ కావచ్చు ఎవరే కానీ దీన్ని పట్టించుకోలేదు అధ్యక్ష త్రీ టైమ్స్ మేము మనం ఇంతకుముందుకు చెప్పినందుకే ఏసీబీ సిమెంట్స్ అంతర్గత సర్వే జిఎస్టీ అధికారులు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ ఈయన పట్టించుకోలేదు అధ్యక్ష ఇంతకుముందు చెప్పిన విధంగా అధ్యక్ష ఇతను మొదటి నుంచి ఈ స్కాముల మీద బతికేవాడే అధ్యక్ష ఇతను చేయని స్కామ్ అంటూ లేదు చట్టంలోని లొసుగుల్ని ఈయన అన్నిటినీ కూడా ఏదో విధంగా చేసుకుంటా నాకు తెలిసి భారతదేశంలో ఇన్ని స్టేలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఆడ ఉన్నాడు స్టేలు తెచ్చుకున్నాడంత మాత్రమే ఇతను నీతిమయుడుగా ఇతను ఏదో గొప్ప వ్యక్తిగా ఎక్కడనో అవతార పురుషుడిగా చెప్పుకుంటూ ఈ జనజీవంలో ఇప్పుడున్న ఈ యువతను అంతా మోసం చేసుకుంటూ వస్తున్నాడు అధ్యక్ష అన్ని తన చెప్పినదే వేదం అనే అధ్యక్ష అధ్యక్ష ఇలా కొడుకు కూడా చెప్పుకుంటాడు అధ్యక్ష ఈ మాదిరి తిరుగుతాం నా మీద 20 కేసులు పెట్టినాయి నా కార్యకర్తలు ఎవడైనా కానీ నా దగ్గరికి రావాలి అంటే 20 కేసులు 30 కేసులు ఉంటాయి అని చెప్పేసి ఎవడికైనా కానీ యువతకు బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు కేసులు తెచ్చుకుంటే ఉద్యోగాలు ఉండవరా అని చెప్పుకుంటా పోలా 20 కేసులు ఉంటే 30 కేసులు ఐఆమ్ ఛాలెంజ్ అధ్యక్ష ఈరోజు ఇది ఎంక్వైరీ జరుగుతుంది నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరుగుతుంది ఈడీ ఇన్వాల్వ్ అయింది ఈడీ ఇప్పటికే పలువురు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ మొత్తం ఇప్పటికి కొన్ని అరెస్టులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీలో చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున ఎవరెవరు దీంట్లో అన్యాయం చేసినారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వము ఏ నిరుద్యోగుల పేరు మీద మీరు దోచుకొని తిన్నారో సెల్ కంపెనీల ద్వారా వాటి మీద ఈరోజు ఈడీ కావచ్చు ఏసీబీ కావచ్చు కేసులు రిజిస్టర్ చేసిపోతుంది మీకు ఐఎమ్ ఛాలెంజింగ్ అధ్యక్ష వీళ్ళలో స్టే తెచ్చుకోకుండా ఉండమని చెప్పండి అధ్యక్ష వాళ్ళు ప్రూవ్ చేసుకోమని అన్నారు అధ్యక్ష మేము చేయలేదు మేము ఎక్కడే కానీ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోమనండి ఎంక్వైరీకి సహకరించండి ఎట్లా ఎంత దరిద్రం అంటే అధ్యక్ష వీడు అరెస్ట్ చేసి ఎంక్వైరీ గంటలకు ఆడబోతే లంచ్ మోషన్లో బెయిల్ తెచ్చుకుంటారు రైట్ వ్యవస్థ ఎలా జరుగుతుందో చూడు అధ్యక్ష సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూజ్యులు ఆయన ఎప్పుడైతే కానీ పేదవాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అధ్యక్ష మోసం మీదనే తన బతుకు అబద్ధాల మీదనే తన ఎదుగుదలతో చేసుకుంటూ పోతున్నాడు అధ్యక్ష ఇప్పటికైనా కానీ అతను చేసిన అన్యాయాలు యువతకు కావచ్చు ప్రతి సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని అధ్యక్ష ఎలా మోసం చేశాడో అందరికీ తెలుసు బాధించబడతాం మనం ఏమంటే జనాలకు షార్ట్ టర్మ్ మెమొరీ అధ్యక్ష చేసిన పాపాలు ఇమీడియట్గా మర్చిపోతాట కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ సభావేదిక ద్వారా కోరుతున్నాను వీరందరి మీద కూడా చర్యలు తీసుకొని డబ్బులు ఎవరెవరు దానిలో పోయేవన్నీ అన్ని కూడా రికవర్ చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేయాలని చెప్పి కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్